జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం ఆనందం అనుక్షణం ఆనందం అనుక్షణం ప్రతిదినం నిశ్చయం జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి, బాగున్నారని తలస్తూ ఉన్నాను. బాగుండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. మంచిది మరొక్కసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మనం అందరము వందనస్తులమై ఉంటూ ఉన్నాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తెరవండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము సర్వమానవులను ప్రశ్నిస్తూ ఉన్నది. జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. గమనించండి, జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను దేవుని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడని, వివేచన కలిగినటువంటి నరుడు ధన్యుడని వాక్యం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, జ్ఞానము ఎంత విలువైనది అంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తు లేవియూ దానితో సాటి కావు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఏవి కూడా జ్ఞానానికి సరిపోవని, జ్ఞానము అన్నిటికంటే విలువైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుట విషయంలో నీవెలాంటి ఆసక్తిని కలిగి ఉన్నావు? మనిషి ఉదయం లేచినది మొదలుకొని ఏవేవో సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. కొందరు వెండి, బంగారం, డబ్బు, ఆస్తులు ఏవేవో సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటాడు. కానీ మనిషికి చాలా ప్రాముఖ్యమైనది, మానవ జీవితానికి విలువ తెచ్చేది జ్ఞానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రేమైన వల్లరా, చదవబడిన వాక్య భాగం ముందు వచనాలు ఆలోచన చేస్తే, బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును, నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు, మరుగయ్యున్న వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది బండలలో వారు బాటలు కొట్టుదురు అని. అవును, ఇప్పుడు మానవులు కొండల మధ్యలో నుండి నదులను నిర్మిస్తూ ఉన్నారు, కొండల మధ్య నుండి రోడ్డును నిర్మిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం కొన్ని వేల సంవత్సరాలు ముందుగానే మానవుడు ఏమేమి చేస్తాడో తెలియచేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంత మాత్రమే కాదు, నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు అని దేవుని వాక్యము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలియచేసింది. అవును, ఈనాడు నీరు వృధా కాకూడదని, అది అనేక రకాలుగా
పంటలకు ఉపయోగకరముగా ఉండాలని నీటిని నిల్వ చేస్తూ ఉన్నారు ఆనకట్టలు కట్టి. ఈ విధంగా ప్రజలు నీటిని నిల్వ చేస్తారు అని దేవుని వాక్యము కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియచేయుట చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరుగయ్యున్న వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించుదురు. భూమిలో ఎన్నో వస్తువులు మానవునికి అవసరమైనవి దేవుడు దాచిపెట్టాడు. ఈనాడు వాటిని ఇనుమును భూమిలో నుండి బయటకు తీస్తున్నారు. వెండి, రాగి, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, రంగురాళ్ళు, ఇంధన రూపంలో డీజిల్, పెట్రోలు, ఇక రకరకాలుగా ఇలాంటివి ఎన్నో భూమిలో నుండి మానవుడు మరుగైయున్న వాటిని వెలుగులోనికి తీసుకొస్తున్నాడు. ఇవి కనిపెట్టి నేను చాలా తెలివైన వాడను అని అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు కొండల మధ్యలో నుండి కాలువలను నిర్మించినంత మాత్రాన, నీవు కొండను రహదారిగా కొండను తొలచి కొండల మధ్యలో నుండి రోడ్లను నిర్మించినంత మాత్రాన, భూమిలో ఉన్న వాటిని బయటకు తెచ్చినంత మాత్రాన నీవు జ్ఞానివి అని మురిసిపోవద్దు. జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని సర్వమానవులకు దేవుని వాక్యము ప్రశ్న వేస్తున్నది. దీనికి మనమందరము సమాధానము చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రేమన వలన జాగ్రత్తగా గమనించండి. మనమందరం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రశ్నకు మనమందరం సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. మనిషి చాలా కనిపెడుతూ ఉన్నాడు. కనిపెట్టుట ద్వారా నేను చాలా జ్ఞానిని అని అనుకుంటూ ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే అది కాదు అసలైనటువంటి జ్ఞానము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరేంటి జ్ఞానము అని ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రేమైన వల్లరా, ఆ జ్ఞానము యొక్క విలువను మనుషులు ఎరుగరని, ప్రాణులున్నటువంటి దేశములో అది దొరకదని వాక్యం సెలవిస్తుంది. ఈ జ్ఞానము ఏ దేశంలో కొంటే దొరుకుతుంది అని ఆలోచన చేస్తే ప్రాణులున్న దేశములో అది దొరకదు అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము ఏ ఒక్కరి సొంతము కాదు. ప్రభునందు ప్రేమైన వల్లరా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉన్నట్లయితే వాడు దేవునిని అడుగవలెను అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేస్తున్నది. ఈ జ్ఞానము ఎంత గొప్పది అని మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు 8వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు. ప్రభునందు ప్రేమైన వల్లరా, ఈనాడు మనకు విలువైనవి ఎన్నో భూమి మీద కనబడుతున్నాయి. బంగారం, వెండి, వజ్రాలు, ఇలా చాలా విలువైనవి మనకు సృష్టిలో కనబడుతున్నాయి. నీవు విలువైనవి అనుకున్నవి ఏవీ కూడా జ్ఞానం కంటే విలువైనవి కావు. వీటిని సంపాదించే ప్రయత్నం చేస్తున్నటువంటి నీవు వాటి కంటే విలువైనటువంటి జ్ఞానమును సంపాదించుకున్నటకు ప్రయత్నించుట నీకు మంచిది అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే జ్ఞానమును సంపాదిస్తారో వారు గొప్పవారని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎవరైతే జ్ఞానమును సంపాదిస్తారో, ఎవరైతే వివేచనను సంపాదిస్తారో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. వివేచన అంటే ఏంటి? ఎదుట వ్యక్తిని నీవు చూసినప్పుడు అతడు మంచివాడో చెడ్డవాడో చెప్పగలడం, అది వివేచన అంటే. ప్రభునందు ప్రేమన వల్లరా, ఈ విధమైనటువంటి అనుభవమును ఒక వ్యక్తి కలిగి ఉండుట తనకెంతో మేలని వాక్యం సెలవిస్తుంది. గమనించండి,
ఈ జ్ఞానము ఎలా దొరుకుతుంది అని ఆలోచన చేస్తే అది దేవుని యొద్ద మాత్రమే మానవులకు దొరికేదై ఉంటూ ఉన్నది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి అని. అంత మాత్రమే కాదు, అసలు జ్ఞానం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు జ్ఞానవంతులు అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమని వాక్యం సెలవిస్తుంది. నీవెవరిని సేవిస్తూ ఉన్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ దేవుణ్ణి గూర్చినటువంటి తెలివి నీకుందా అని ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా మనలను మనం ప్రశ్నించుకోవలసిన వారమైంటూ ఉన్నాం. అదేమనగా, నీ విలువ ఎంత? ఏంటండి నీ విలువ ఎంత? నీ కుటుంబంలో నీ విలువ ఎంత? నీ వెళుతున్నటువంటి సంఘంలో నీ విలువ ఎంత? నీవు నివసిస్తున్నటువంటి గ్రామంలో నీ విలువ ఎంత? సమాజంలో ఎంత విలువగా నీవు బ్రతుకుతూ ఉన్నావు? ఈ ప్రశ్న ఎవరికి వారే వేసుకోవలసిన వారైంటూ ఉన్నారు, ఈ ప్రశ్నకు ఎవరికి వారే సమాధానం చెప్పవలసిన వారైంటూ ఉన్నారు. ప్రభునందు ప్రేమన వల్లరా, నీవు విలువైన వ్యక్తిగానే బ్రతుకుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచించే, విలువలను విడిచి తిరుగుతూ ఉన్నట్లయితే నీవెంత సంపాదించినా సుఖము లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దయతో అర్థం చేసుకోవాలని ప్రభు పేరట బ్రతిమలాడుతూ ఉన్నాను. విలువ కలిగినటువంటి వ్యక్తిగా బ్రతుకుట అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఒకసారి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇలా అడుగుతూ ఉన్నాడు, ఏమని అంటే, వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్, టెల్ మీ ఫస్ట్, దెన్ ఐ విల్ టెల్ యూ హూ యూ ఆర్. ముందు నీ స్నేహితుడు ఎవరో చెప్పు నాకు, తర్వాత నీవెవరో నేను చెప్తాను అని. అవును కదా, నీవు మంచి వారితో స్నేహం చేస్తే మంచిగా మారే అవకాశం ఉంది, నీవు చెడ్డవారితో స్నేహం చేస్తే చెడుగా మారే అవకాశం ఉంది. అందుకే మన పెద్దలు అనుభవజ్ఞులు అంటూ ఉంటారు, 6 నెలలు సహవాసం చేస్తే 6 ఏళ్ళు అవుతారు అని. ప్రభునందు ప్రేమన వల్లరా, ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామంది ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నారు. కొందరు సెల్ఫోన్తో కాలం గడుపుతూ ఉన్నారు, కొందరు టీవీతో కాలం గడుపుతూ ఉన్నారు, మరికొందరైతే అనవసరమైన ఆటలు నేర్చుకొని సమయాన్ని వృధా చేస్తున్నారు, మరికొందరైతే కొంపలను కూలగొట్టే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. నీవెలా ఈ సమయాన్ని గడుపుతూ ఉన్నావు? గమనించు, ఈ సమయాన్ని నీవెలా గడుపుతూ ఉన్నావో దాని మీదే నీ భవిష్యత్ జీవితం ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మరిచిపోవద్దు అని నేను నీకు తెలియచేయటకు సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి అని. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అది దేవుణ్ణి అడుగమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి జ్ఞానము కలిగిన వాడుగా ఎలా గుర్తించబడతాడు అంటే, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో అది జ్ఞానమునకు మూలమని, పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి ఎవరైతే కలిగి ఉంటారో అది వివేచనకు ఆధారమని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వల్లరా, జాగ్రత్తగా గమనించండి, కొందరు
నేను చాలా జ్ఞానిని అనుకుంటూ ఉంటారు, కానీ చాలా అజ్ఞానంగా బతుకుతూ ఉంటారు. కొందరు వారి ప్రవర్తన ద్వారా ఎంత అజ్ఞానులుగా గుర్తించబడుతూ ఉంటారు అంటే, వస్త్రములతో ఒంటిని కప్పుకుంటూ ఉంటారు కానీ నోటి మాటలతో వారి అవయవాలను కప్పుకోవలసినటువంటి అవయవాలను నోటితో బయట పెడుతూ ఉంటారు. ఎంత అవమానమో కదా. నీవు ఏ వ్యక్తివైనా, బూతులు మాట్లాడే వ్యక్తివి అయితే నీ విలువ తగ్గిపోతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీవు బూతులు మాట్లాడుతూ నీ పిల్లలకి ఏమి నేర్పిస్తూ ఉన్నావు? నీవు బూతులు మాట్లాడుతూ సమాజంలో నువ్వు ఎలా గౌరవంగా మసులుకోగలవు? అర్థం చేసుకో, జీవితం చాలా విలువైనది. నీ జీవితం యొక్క విలువ ఎవరికి తెలుసు అంటే, బహుశా నీకే తెలియదేమో. నీ జీవితం చాలా విలువైనది అని దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. నీవు నశించిపోకూడదని, నీవు ఈ సత్యాన్ని అర్థం చేసుకుని సమాజానికి మేలుకరమైన వ్యక్తిగా మారాలని దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిని బలవంతం చేస్తున్నది, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నది. నీ జీవిత విలువను పెంచుకోవాలన్నా అది తగ్గించుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది. ఎక్కడ ఎలా మసులుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఇవన్నీ అనుభవపూర్వకముగా ఎవరికి వారే సంపాదించుకోవలసినటువంటి విషయం. ఇవి ఎక్కడా కొంటే దొరికేటటువంటివి కావు. ప్రభునందు ప్రియమైన వల్లరా, నీ విలువ ఎంతో నీకు తెలుసా? విలువ కలిగిన వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభునందు ప్రియమైన వల్లరా, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన సహాయం కొరకు ఎదురుచూడు. ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు చక్కని జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన, నీకు వివేచన దయచేస్తాడు ఆయన. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు తనెవరో అర్థం చేసుకుని అనుభవపూర్వకంగా తెలుసుకుని అతని పట్ల నీవు ఎలా నడుచుకోవాలో నేర్చుకోనగలవు. ఇవన్నీ దేవుని పాదాల చెంతనే నీకు దొరుకుతాయి. కాబట్టి వెండి బంగారాలు సంపాదించుకునుట మంచిదే, వాటి కంటే విలువైనటువంటి జ్ఞానమును వివేచనను సంపాదించుకునుట విషయంలో ప్రయాసపడమని దైవజనునిగా ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వల్లరా, గమనించండి, ఒక తండ్రి తన కుమారునికి ఒక సత్యాన్ని తెలియచేయాలని 200 సంవత్సరాల నాటి గడియారమును తన కుమారుడికిచ్చి దాన్ని విలువ కట్టించమని చెప్పినప్పుడు, ఆ కుమారుడు గడియారాల షాపుకు పట్టుకెళ్ళినప్పుడు, ఇది చాలా పాతది కదా, ఇప్పుడు అన్ని లేటెస్ట్ కొత్త గడియారాలు వచ్చాయి కాబట్టి దీన్ని ఎవరూ వాడట్లేదు అని, ఇది ఎంతో విలువ రాదు, 350 రూపాయలు ఖరీదు చేస్తుంది అని చెప్పాడట. ఆ గడియారాన్ని ఇంటికి తీసుకొచ్చి తండ్రికి చెప్పాడు, నాన్నగారు దీని విలువ 350 కంటే ఎక్కువ రాదంటున్నారు అని. అప్పుడు ఆ తండ్రి అంతటితో ఆగకుండా పురాతన వస్తువులు కొనేటటువంటి అమ్మేటటువంటి షాపుకు పట్టుకెళ్ళి దాన్ని వెల కట్టించమన్నప్పుడు, దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి ఆ షాపు యజమాని, దీని విలువ 35,000 రూపాయలు ఖరీదు అని చెప్పినప్పుడు కొంతవరకు సంతోషించాడు. అదే విషయాన్ని తండ్రికి వచ్చి చెప్పాడు. ఆ తండ్రి అంతటితో ఆగకుండా మ్యూజియానికి పట్టుకెళ్ళి దీని ఖరీదు ఎంతో తెలుసుకుని రా అన్నప్పుడు, ఆ మ్యూజియానికి ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చి, ఈ 200 ఏళ్ల నాటి ఈ గడియారమును పరిశీలించి దాని విలువ 1,00,000,000 రూపాయలుగా నిర్ధారించారట. ఈ కుమారుడు ఆ గడియారాన్ని తీసుకొని సంతోషముతో తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు దీని విలువ 1,00,000,000 రూపాయలట అని అన్నప్పుడు, ఆ తండ్రి, దీనిని బట్టి నీకేమర్థమైంది అని చెప్పి, నీవు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి, నీ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి,
నీ విలువ ఆధారపడి ఉంటూ ఉంటది. నీ విలువ తెలిసిన వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తేనే నీకు ఎక్కువ విలువ అని ఆ తండ్రి తన కుమారుడికి తెలియచేస్తూ, నీ విలువను గుర్తించలేని వారితో నీవు స్నేహం చేయవద్దని, ఆ పరిసర ప్రాంతాలలో నీవు తిరగవద్దని తెలియచేసి ఉన్నారు. కోటి రూపాయలు విలువ కలిగినటువంటి గడియారము మొదటి వ్యక్తి 300 రూపాయలు మాత్రమే చెప్పాడు, రెండవ వ్యక్తి 35,000 రూపాయలు చెప్పాడు. దాని విలువ తెలిసినటువంటి వ్యక్తి మాత్రం 1,00,000,000 వెలకట్టాడు. అవును, నీ విలువ ఎంతో నిన్ను సృష్టించినటువంటి సర్వాధికారి అయినటువంటి నీ కొరకు కలువరి శిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టినటువంటి దేవునికి మాత్రమే తెలుసు. అందుకే నీవు నశించిపోకూడదని, నీవు నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, గ్రామానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలనే ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రేమను వెల్లడి చేశారు, ఆయన శక్తి సామర్థ్యములను అర్థం చేసుకోవాలని ఎన్నో అద్భుతాలు చేశారు. నీ జీవిత అనంతరం మోక్షం అనేది ఒకటి ఉందని, అక్కడికి వెళ్ళేటటువంటి ఆలోచన అవగాహన కలిగి ఉండాలని ఆయన ఆరోహణమైపోతూ, నేను ఎలా వెళుతున్నానో అలా వస్తానని చెప్పారు. ఆయన ఉండే స్థలానికి నీవు వెళ్ళాలని ఎన్నో రకాలుగా ఆయన బోధలు చేస్తూ ఉన్నారు. ప్రే సహోదరి, ప్రే సహోదరుడా, నీ విలువ ఎంత? విలువ లేని వ్యక్తిగా బ్రతుకుట మంచిది కాదు. విలువ లేని వ్యక్తులతో నీవు సహవాసం చేయుట నీకు మంచిది కాదు. విలువైన వ్యక్తులతో సహవాసం చేయుట మంచిది. అందరికంటే మంచివాడైనటువంటి ప్రభువుతో నీవు ఎక్కువ సమయము గడుపుట జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివియే వివేచనకు ఆధారమని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి అట్టి ప్రభువు మీద ఆధారపడు, అట్టి ప్రభువుతో సమయాన్ని గడుపు. ఈ లాక్డౌన్ కారణం చేత ఖాళీగా ఉండి సెల్లతో సమయాన్ని గడపొద్దు, టీవీతో సమయాన్ని గడపొద్దు, లేదంటే నిద్రపోయి శరీరాన్ని పెంచొద్దు, లేదు అంటే కొంపలను కోలత్రోసే కబుర్లు చెప్పుకొని సమాజానికి, కుటుంబానికి చెడపురుగుగా మారవద్దు. నీవు చాలా విలువైన వ్యక్తివి. నీ విలువ ఎంతో దేవునికి తెలుసు. నీవు విలువైన వ్యక్తిగా మారాలని, దేవునికి ఇష్టునిగా మారాలని, దేవుని మీద ఆధారపడి ఆయన కృపను సంపాదించుకొని సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తిగా మారాలని ఈ సందేశాన్ని తెలియజేస్తున్నారు. ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులను ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అందరినీ ఇంటి దగ్గర కూర్చోబెట్టింది కరోనా వైరస్. ప్రభునందు ప్రేమన వల్లరా, జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటుంది. అనుభవపూర్వకముగా పాఠాలు నేర్చుకుంటూ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మారాలనేదే దేవుని ఉద్దేశ్యం. మరొకసారి తెలియజేస్తున్నాను, నీ విలువ ఎంత? విలువ కలిగిన వ్యక్తిగానే బ్రతుకుతున్నావా? ఈ ప్రశ్నకు నీకు నీవే సమాధానం చెప్పుకోవలసిన వ్యక్తివై ఉంటూ ఉన్నావు. ఈ ప్రశ్నకు నాకు నేనే సమాధానం చెప్పుకోవలసిన వ్యక్తులమై ఉంటూ ఉన్నాం. మనమందరము మనందరి విలువ తెలిసినటువంటి దేవుని మీద ఆధారపడదాం, ఆయన వైపుకు చూద్దాం. నీవే సమస్యలో ఉన్నా భయపడవద్దు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడవద్దు. గొప్ప దేవుడను నీవు కలిగి ఉన్నందుకు నీవు ధన్యుడవు. ఆయన మీద ఆధారపడు, ఆయన నిన్ను విలువైన వ్యక్తిగా మార్చగలడు. అతి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. సర్వాధికారి వగు మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనిషి ఏవేవో కనిపెడుతూ ఉన్నాడు, మనిషి ఏవేవో సాధిస్తూ ఉన్నాడు, అదే జ్ఞానం అనుకుంటూ ఉన్నాడు. ప్రభువా, ఒక వ్యక్తి మంచిగా బ్రతుకుటయే జ్ఞానమని, ఒక వ్యక్తి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, గ్రామానికి ఉపయోగకరమైన వ్యక్తిగా బ్రతుకుటయే జ్ఞానమని, నీ అందు భయము భక్తి కలిగి ఉండుటయే జ్ఞానమని మీరు తెలియచేశారు. అట్టి జ్ఞానమును
ప్రతి ఒక్కరూ సంపాదించుకొని సమాజానికి మేలుకరమైన వ్యక్తులుగా మారుట విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మా సంఘ బిడ్డలు ఆయా దూర ప్రాంతాల్లో ఉన్నారు, వారందరినీ మీరు దర్శించండి, దీవించండి. అన్ని సమయ సందర్భాల్లోనూ మీ సహాయ సహకారములను అందించి నీ కృపలో భద్రపరిచి ఆదరించి పోషించి దీవించి కాపాడి మీ నామమునకే మహిమ తెచ్చుకొనమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయాలలో ఫలించి విలువైన వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ మారుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిరి వినముతో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొక్కసారి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ సంఘ పరిచర్యలు అన్నిటి తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక.